గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు క్లాసెస్ లో భాగంగా మనం ఈరోజు న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవి ఏంటంటే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సోషల్ యాక్టివిస్ట్ మిస్టర్ సందీప్ పాండే. సందీప్ పాండే ఈజ్ ఇన్ న్యూస్ గైస్. ఆయన ఎందుకోసం, ఈయనే సందీప్ పాండే గారు, ఈయన ఎందుకోసం న్యూస్ లో ఉన్నారంటే, ఈయన తనకు 2002లో రామన్ మెగసెసే అవార్డుని ఆయన వెనక్కిచ్చేశారు. ఎందుకని వెనక్కిచ్చేశారంటే, దాని యొక్క కారణం ఇజ్రాయెల్ గాజా మీద అటాక్ చేస్తుంది కదా, చాలా రోజుల నుంచి ఇప్పటి వరకు లేటెస్ట్ రికార్డ్స్ ప్రకారం 22,000 పీపుల్ చనిపోయారు, చిన్నపిల్లలు మహిళలు అందరూ కలిపి 22,000 మంది చనిపోయారు. దానికి ఈ ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు అమెరికా సపోర్ట్ ఇస్తుంది కదా, అందువల్ల ఈయన మెగసెసే అవార్డుని వెనక్కివ్వడం జరిగింది. సార్, బేసిక్ గా అమెరికా ఇస్తే దానికి ఈయన రామన్ మెగసెసే అవార్డు రిటర్న్ చేయడానికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. బేసికలీ హీ రిటర్న్ ఇట్ బికాస్ దిస్ రామన్ మెగసెసే అవార్డ్ వాజ్ ఫౌండెడ్ బై అమెరికాస్ రాక్ ఫెల్లర్ ఫౌండేషన్. ఈ రామన్ మెగసెసే అవార్డుని ఎవరు ఫౌండర్స్ ఫౌండ్ చేసింది? అమెరికాస్ రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, అండ్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ఫోర్డ్ ఫౌండేషన్. ఫోర్డ్ ఫౌండేషన్ కూడా అమెరికాదే కదా. So that is the reason he returned this Raman Magsaysay award on protest of America supporting Israel in attacking Gaza after these many days. ఇన్ని రోజుల అయిన తర్వాత కూడా ఇంకా అటాక్ జరుగుతూనే ఉన్నాయి, చాలా మంది చచ్చిపోతూనే ఉన్నారు. దానికి వ్యతిరేకంగానే సందీప్ పాండే గారు రామన్ మెగసెసే అవార్డుని రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఈ రామన్ మెగసెసే అవార్డుని సందీప్ పాండే గారికి 2002లో ఇవ్వడం జరిగింది. దీన్ని ఎవరు ఇస్తారు? ఫిలిపియన్ గవర్నమెంట్ ఇస్తుంది, ఫిలిపీన్స్ గవర్నమెంట్. బేసిక్ గా ఇది అక్కడి ప్రెసిడెంట్ అయిన రామన్ మెగసెసే గారి పేరు మీద ఆయన జ్ఞాపకార్థం ఈ అవార్డును నెలకొల్పడం జరిగింది. దిస్ అవార్డ్ ఇస్ కాల్డ్ నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఏషియా. ఏషియాస్ నోబెల్ ప్రైజ్ అంటారు, ఆర్ నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఏషియా కూడా పిలుస్తారు. నాట్ ఓన్లీ రామన్ మెగసెసే అవార్డ్, ఈ ఆల్సో రిటర్న్ 2 MS డిగ్రీస్ విచ్ వేర్ గివెన్ టు హిమ్ బై 2 US యూనివర్సిటీస్. ఓకే, ఎందుకోసం అంటే, ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో భాగంగా 22,000 మంది లేటెస్ట్ రికార్డ్స్ ప్రకారం చనిపోవడం జరిగింది బికాస్ ఆఫ్ ఇజ్రాయెల్ అటాక్స్ ఆన్ గాజా. ఓకే, దాన్ని యుఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా, దాని రీజన్ కొద్ది ఇవ్వడం జరిగింది. బేసిక్ గా ఈ రామన్ మెగసెసే అవార్డ్స్ మీద క్వశ్చన్స్ వస్తుంటాయి ఎగ్జామ్ లో. రామన్ మెగసెసే అవార్డ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రామన్ మెగసెసే అవార్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, 1957 లో. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఏషియా, నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఏషియా. ఓకే, మరి ఇండియా నుంచి ఈ అవార్డుని పొందిన ప్రముఖులు ఎవరు? ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని పొందింది వినోబా భావే గారు అండి. వినోబా భావే గారికి 1958 లో వచ్చింది. దాని తర్వాత సిడి దేశ్ముఖ్ గారికి వచ్చింది, అండ్ 1994 కిరణ్ బేడీ గారికి వచ్చింది. టిఎన్ శేషన్, హూ ఈజ్ ద ఫేమస్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకు చైర్మన్ గా చేసిన వ్యక్తి. ఈయన వాళ్ళనే ఎలక్షన్ కమిషనర్ అంత స్ట్రిక్ట్ గా వివరించడం ఈయన కాలం నుంచే స్టార్ట్ అయింది. దాని తర్వాత 2003లో జేఎం లింగ్డో గారికి కూడా ఇచ్చారు. ఈ జేఎం లింగ్డో గారు ఎవరు? జేఎం లింగ్డో గారు నార్త్ ఈస్టర్న్ ప్రాంతం నుంచి ఇండియాకు ఎలక్షన్ చీఫ్ గా వ్యవహరించిన, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చీఫ్ గా వ్యవహరించిన మొట్టమొదటి వ్యక్తి. ఈయనతో పాటు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కిరణ్ బేడి గారికి ఇచ్చారని చెప్పారు, అలాగే అరవింద్ కేజ్రీవాల్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా జయప్రకాష్ నారాయణన్, సంపూర్ణ క్రాంతి కోసం పోరాటం చేసిన జయప్రకాష్ నారాయణన్ గారు ఉన్నారు కదా, జయప్రకాష్ నారాయణన్, దట్ ఈస్ జేపీకి 1964లో ఇచ్చారు. ఇప్పుడున్న జేపీ కాదండి, జయప్రకాష్ నారాయణన్ అంటే ఈ ఎక్స్ఐఏఎస్ ఆఫీసర్ లోక్సత్తా పెట్టిన అతను కాదు, హీఈస్ డిఫరెంట్, హీఈస్ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణన్. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జనతా పార్టీకి అధికారంలోకి రావడానికి ముఖ్య కారణమైన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్, ఏ గాంధేయన్, ఏ లైఫ్ గాంధేయన్. ఓకే, గాంధీజీ ఐడియాలజీని స్టార్టింగ్ లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో ఉన్న సోషలిజం, కొంచెం కమ్యూనిస్టిజం కి దగ్గరగా ఉన్న, దాని తర్వాత లైఫ్ మొత్తం గాంధీయన్ ఫిలాసఫీని ఫాలో అయిన జయప్రకాష్ నారాయణన్. ఓకే, అండ్ ఇంకా తమిళనాడుకు చెందిన ఇండియన్ గాన కోకిల మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఇచ్చారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఇచ్చారు. బాబా అంటే సత్యజిత్ రే, ఇలా చాలా మందికి ఇండియా నుంచి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ దీని మీద ఇలా రావచ్చు, రీసెంట్ గా హూ ఇస్ ద పర్సన్ హూ హాజ్ రిటర్న్ మెగసెసే అవార్డ్, దట్ ఈస్ సందీప్ పాండే. ఫర్ వాట్ రీజన్? బికాస్ ఆఫ్ అమెరికా సపోర్ట్ టు ఇజ్రాయెల్ ఇన్ ద వార్ అగేన్స్ట్ గాజా, హమాసిత్ గాజా. ఇంతమంది చనిపోతున్నా కూడా చేస్తున్నారు కదా, ఇంకా ఆపకుండా యుద్ధం. దానికి వ్యతిరేకంగా
ఇచ్చేయడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఆన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కేమ్ ఫ్రమ్ మహారాష్ట్ర ఇన్ 2023. ఎస్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదయ్యే ఇన్వెస్టర్లు ఉంటారు కదండి, అంటే అది చిన్న ఇన్వెస్టర్లు కానివ్వండి, పెద్ద ఇన్వెస్టర్లు కానివ్వండి, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ ఎన్ఎస్ఈ లో రిజిస్టర్ అవుతారు. అందులో ఇండియా నుంచి రిజిస్టర్ అయ్యే రిజిస్టర్స్, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా, ఇందులో స్టేట్ నుంచి చూసుకుంటే హైయెస్ట్ నంబర్ మహారాష్ట్ర నుంచి ఉంది. ఓకే, ఇంతకుముందు సెకండ్ ప్లేస్ లో గుజరాత్ ఉండేది, బట్ దాన్ని ఇప్పుడు దాటేసి సెకండ్ ప్లేస్ కి యూపీ వచ్చింది. ఓకే, ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ మహారాష్ట్ర, సెకండ్ ఈజ్ యూపీ, మరి థర్డ్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రం ఏంటి, దట్ ఈస్ గుజరాత్ అండి, గుజరాత్. ఓకే, మరి మహారాష్ట్రలో ఎంత మంది ఉన్నారంటే ఇట్ ఈస్ 1.48 crore, 1.48 crore మెంబర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు రిజిస్టర్డ్ ఇన్వెస్టర్స్ వీళ్ళు ఎన్ఎస్ఈ లో. అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి 89.47 lakh, థర్డ్ ఈస్ గుజరాత్ అండ్ ఫోర్త్ ఈస్ వెస్ట్ బెంగాల్ అండి. వెస్ట్ బెంగాల్ లో నుంచి కూడా చాలా మంది ఉన్నారు, దాదాపు కర్ణాటక తమిళనాడు నుంచి కూడా ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి టాప్ 10 లో ఉన్నాయి కానీ రెండు రాష్ట్రాలు మరి ముఖ్యమైన పొజిషన్స్ లో ఏమీ లేవు. సో ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రీసెంట్లీ యూపీ హ్యాస్ సర్పాస్డ్ గుజరాత్ ఇన్ బికమింగ్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ బై క్రాసింగ్ గుజరాత్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్ గా ఇండియాలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ అనేది కోవిడ్ తర్వాత నుంచి చాలా ఎక్కువగా పెరిగడం జరిగింది. ఓకే, రీసెంట్ గా 8 crore మైల్ స్టోన్ దాటింది, 8.47 crore నడుస్తుంది, విచ్ హాస్ రిజిస్టర్డ్ 22.4% ఆఫ్ గ్రోత్ కంపేర్డ్ టు డిసెంబర్ 2022. ఓకే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ డేటా ప్రకారం కూడా 22.4% ఇన్వెస్టర్స్ అనేది పెరగడం జరిగింది అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, టాప్ 5 లో ఏ ఉన్నాయి, మహారాష్ట్ర, సెకండ్ ఇస్ ఉత్తరప్రదేశ్ విత్ సర్పాస్డ్ గుజరాత్ రీసెంట్లీ, ఫోర్త్ ఇస్ వెస్ట్ బెంగాల్. ఓకే, రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ డెన్మార్క్ క్వీన్ మార్గరెట్ 2 అనౌన్సెస్ సర్ప్రైజ్ అబ్డికేషన్. అంటే తను డెన్మార్క్ ఇప్పుడు క్వీన్ గా ఉంది కదా, తన తన బాధ్యతల నుంచి దిగిపోయి తన కొడుకైన ప్రిన్స్ ఫ్రెడరిక్ కి మహారాజుగా బాధ్యతలు అప్పచెప్తోంది. మరి దీనికి సంబంధించిన న్యూస్ ఎందుకు ఉందంటే, షీఈస్ ద లాంగెస్ట్ వన్, షీఈస్ ద క్వీన్ ఫ్రమ్ 1972 నుంచి ఈమె డెన్మార్క్ క్వీన్ గా ఉంది. షీఈస్ ద లాంగెస్ట్ మునార్క్ ఆఫ్ యూరప్, లాంగెస్ట్ మునార్క్ ఆఫ్ యూరప్. ఎందుకు, 52 ఇయర్స్ పాటు ఇప్పుడు ఉన్న వాళ్ళలో షీఈస్ ద లాంగెస్ట్ మునార్క్, 52 ఇయర్స్ పాటు పాలించింది. అలాగే 1972 నుంచి పాలిస్తుందని చెప్పుకున్నాం. ఫ్రమ్ ద డెత్ ఆఫ్ ఎలిజబెత్ టూ ఎవరు, హూ వాజ్ ద క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్, షీఈస్ ద ఓన్లీ రైనింగ్ క్వీన్ ఆఫ్ యూరప్ ఇన్ యూరప్. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్. రీసెంట్ గా ఎవరు తన బాధ్యతల్ని కొడుకు అప్పయిపారు అనే దాని మీద క్వశ్చన్ రావచ్చు. డెన్మార్క్ క్యాపిటల్ సిటీ కోపెన్హాగెన్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, డేవిడ్ వార్నర్ రిటైర్స్ ఫ్రమ్ వన్ డే ఇంటర్నేషనల్ అహెడ్ ఆఫ్ టెస్ట్ ఫేర్వెల్. డేవిడ్ వార్నర్ హూ ఇస్ హీ, ఈయన ఆస్ట్రేలియన్ క్రికెటర్, ఇంతకుముందు క్యాప్టెన్ గా కూడా చేశారు, అప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్ లో కూడా ఇరుక్కున్నారు ఈయన, ఐపీఎల్ లో కూడా ఆడుతూ ఉంటారు ఫేమస్లీ. దేనికి ఆడుతూ ఉంటారు, హైదరాబాద్ కే ఆడుతూ ఉంటారు డేవిడ్ వార్నర్. హీ రీసెంట్లీ రిటైర్డ్ ఫ్రమ్ టెస్ట్ మ్యాచెస్, ఫస్ట్ ఈయన టెస్ట్ మ్యాచెస్ నుంచి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఫైనల్ టెస్ట్ నడుస్తుంది పాకిస్తాన్ తోని, దట్ విల్ బి ద ఫైనల్ టెస్ట్. బిఫోర్ ద స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఫైనల్ టెస్ట్ విత్ పాకిస్తాన్, ఆయన ఏమని అనౌన్స్ చేశారంటే, నేను ఓడిఐస్ ని కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అని చెప్పి డేవిడ్ వార్నర్ ప్రకటించడం జరిగింది. కాకపోతే ఆయన 2025 లో జరిగే రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అవైలబుల్ గా ఉంటాను ఓడిఐస్ కి అని చెప్పి తెలియజేయడం జరిగింది. సో దిస్ మే బి ద హిజ్ లాస్ట్ టోర్నమెంట్ ఇన్ ఓడిఐస్, సో ఈ రీసెంట్ గా రిటైర్ అయిన వాళ్ళ మీద కూడా క్వశ్చన్ వస్తుంది క్రికెట్ రిటైర్మెంట్. సో డేవిడ్ వార్నర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్, బికాస్ హీస్ ద డాషింగ్ ఓపెనర్ ఆఫ్ ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్, ఎక్స్ క్యాప్టెన్ అండ్ ఈయన మన ఇన్స్టాగ్రామ్ లో వీటిలో మన తెలుగు హీరోలకు సంబంధించినవి చాలా షార్ట్స్ చేస్తూ ఉంటారు, అందువల్ల కూడా ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్. సో క్వశ్చన్ క్యాన్ బి ఆస్డ్ ఆన్ దిస్, ఓకే, బికాస్ హీఈస్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్ ఇన్ తెలుగు న్యూస్ పేపర్స్, హీఈస్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్. సో టీఎస్పీఎస్సీలో ఏబిపిఎస్సీలో అడిగే ఛాన్స్ ఉంది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ డిఆర్డిఓ ఫౌండేషన్ డే. దిస్ ఈస్ ద 66th ఫౌండేషన్ డే ఆఫ్ డిఆర్డిఓ. డిఆర్డిఓని జనవరి 1st 1958 రోజున మొట్టమొదటిసారిగా స్థాపించడం జరిగింది. ఆ రోజు
ప్రతి ఇయర్ వాళ్ళ ఫౌండేషన్ డేని ఆ రేజింగ్ డేని నిర్వహిస్తారు. బేసికలీ దిస్ డిఆర్డిఓ ఇస్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి సంబంధించిన ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్. దిస్ డిఆర్డిఓస్ యాన్యువల్లీ సెలబ్రేట్స్ ఇట్స్ ఫౌండేషన్ డే ఆన్ January 1st. దిస్ ఇయర్ ఇట్ హాస్ సెలబ్రేటెడ్ ఇట్స్ 66th ఫౌండేషన్ డే. బేసిక్గా ఈ డిఆర్డిఓ కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్, దీని చైర్మన్ ఎవరు ఇప్పుడు డాక్టర్ సమీర్ వి కామత్ అండ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, న్యూఢిల్లీలో. వాట్ ఈస్ ద బేసిక్ ఎయిమ్ ఆఫ్ దిస్ డిఆర్డిఓ, అసలు ఈ డిఆర్డిఓని ఏ ఉద్దేశంతో పెట్టడం జరిగింది అంటే, టు ప్రపోజ్ స్ట్రాటజీస్ విచ్ ఫండ్స్ కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ సిమిలర్ టు ద మోడల్ ఫాలోడ్ బై ద డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ ఇన్ యుఎస్ఏ. యుఎస్ లో ఒక డిఫెన్స్ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ అనేది ఉంది. దాని మెయిన్ పని ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళ మిలిటరీకి ఆయుధాలు సరికొత్తగా కొత్త కొత్త టెక్నాలజీస్ ని తయారు కొత్త కొత్త టెక్నాలజీస్ రూపొందించి దాని మీద ఆయుధాలు తయారు చేయడమే దాని యొక్క పని. దాని సిమిలర్ గా అలాంటి పని కోసమే డిఆర్డిఓ ని కూడా 1958 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ అయిన ముఖ్యమైన విషయం, ఆయన ఎస్టాబ్లిష్ చేసిన ముఖ్యమైన సంస్థలు ఏవి ఇండియాలో అంటే, డిఆర్డిఓ, ఇస్రో, ఐఐటిస్, ఐఐఎంస్, ఇలా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ ఉంది, అలాగే హెచ్ఏఎల్, ఇలా దేశానికి అవసరమైన దేశానికి సాంకేతిక రంగంలో దాని సైన్స్ అండ్ టెక్నాలజీలో అవసరమైన అన్ని విషయాల్లో ఆయన సైంటిస్టులకు చాలా చాలా తోడ్పాటు అందించారు. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ గుజరాత్ ఎమర్జెస్ పెట్రో క్యాపిటల్ ఆఫ్ ఇండియా. పెట్రో క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని గుజరాత్ ని అంటూ ఉంటారు అని చెప్పి న్యూస్ లోకి వచ్చింది. సో బేసిక్ గా దీన్ని ఎందుకు అంటారంటే, బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్స్ జామ్నగర్ రిఫైనరీ. జామ్నగర్ ఎక్కడ ఉంది, జామ్నగర్ ఇస్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ ఆఫ్ గుజరాత్. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క జామ్నగర్ రిఫైనరీ అండ్ ఓఎన్జిసి వాళ్ళు ఉన్నారు కదా, ఓఎన్జిసిస్ పెట్రో అడిక్షన్ లిమిటెడ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఈజ్ ఇన్ దహేజ్ గుజరాత్. ఓకే, ఇవి రెండు రిఫైనరీస్ ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ నుంచే మెజారిటీ ఆఫ్ పెట్రోలియం రిఫైనరీ అనేది ఇక్కడనే జరుగుతుంది. అందువల్లనే దీన్ని గుజరాత్ ని పెట్రోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తున్నారు. ఓకే, అండ్ దిస్ ఆర్ఐఎల్ జామ్నగర్ రిఫైనరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, దట్ ఈస్ ద లార్జెస్ట్ వన్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ కాంప్లెక్స్ సింగిల్ సైడ్ రిఫైనరీ ఇన్ ద వరల్డ్ ఓకే, వెన్ వాజ్ ఇట్ ఎస్టాబ్లిష్, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2000. అలాగే ఓపీఏఎల్ రిఫైనరీ ఉంది కదా, ఓపీఏఎల్ అది వారిది ఓఎన్జిసిస్ పెట్రో అడిక్షన్ లిమిటెడ్ అని మనం ఇందాక మాట్లాడుకున్నాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ సౌత్ ఏషియా సింగిల్ లార్జెస్ట్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, సౌత్ ఏషియాలోనే అతిపెద్ద పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇది. ఓకే, రైట్, అండ్ దిస్ ఈస్ ఇది ఎవరెవరు కలిపి కట్టారంటే, దిస్ ఈస్ ఎ కొలాబరేషన్ బిట్వీన్ విచ్ వన్ ఓపీఏఎల్ రిఫైనరీ ఈజ్ ఎ కొలాబరేషన్ బిట్వీన్ ఓఎన్జిసి, గేల్ అండ్ గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్. ఈ మూడు సంస్థలు కలిపి సంయుక్తంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ దేర్ ఆర్ సమ్ న్యూస్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. దాట్ న్యూస్ ఐ హావ్ కెప్ట్ ఇట్ ఇన్ ఎంసీక్యూ ఫార్మాట్ హియర్. ఓకే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ ఫైల్డ్ ఎ కేస్ అగేన్స్ట్ ఇజ్రాయెల్ at the International Court of Justice accusing of genocide. ఈ జీరోసైడ్ గురించి ఎవరు కేసు పెట్టారు రీసెంట్ గా అంటే, జనరల్ గా ఏమనుకుంటారు ఎవరైనా, ఇక్కడ ముస్లిం నేషన్స్ ఉన్నాయి కదా వీళ్ళు పెట్టారనుకుంటారు, బట్ పెట్టింది సౌత్ ఆఫ్రికా అండి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఇప్పుడు గవర్నమెంట్ అంటే, ఇలా ఇంతకు ముందు ఈ సౌత్ ఆఫ్రికాలో కూడా జీరోసైడ్ జరిగింది, అప్పుడు వైట్ గవర్నమెంట్ ఉండేది, అక్కడ వైట్ పీపుల్ గవర్నెన్స్ లో ఉండేవాళ్ళు, వాళ్ళు బ్లాక్ పీపుల్ మీద చాలా జీరోసైడ్స్ చేశారు. నెల్సన్ మండేలా గారి మీద, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, నార్మల్ జనాల మీద ఒక రకంగా, అందుకు ఆ రీజన్ వల్లనే సౌత్ ఆఫ్రికాని ఇంటర్నేషనల్ క్రికెట్ ఐసిసి వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది సౌత్ ఆఫ్రికాని కొన్ని సంవత్సరాలు ఆడకుండా. ఇప్పుడు అక్కడ బ్లాక్స్ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఎక్కువగా ఉంది. సో వాళ్ళు ఈ జీరోసైడ్ కి వ్యతిరేకంగా, జీరోసైడ్ వీళ్ళ దృష్టిలో ఏంటి, ఇజ్రాయెల్ వాళ్ళు గాజాలో జరుగుతున్నది కదా, వాళ్ళ జీరోసైడ్ ని లెక్కేస్తూ సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ కేస్ ఆఫ్ జస్టిస్ లో
ఫైల్ చేయడం జరిగింది, ఒక కేసుని ఫైల్ చేయడం జరిగింది. ఓకే, క్యాన్ బి ఆస్డ్ అండి, ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది డిఫరెంట్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్. అందరూ ఇజ్రాయెల్ గాజా, ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవలు, గాజాలో ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన హ్యూమన్ రైట్ ఎఫెక్ట్స్, అలాగే హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అలాగే రెడ్ సీలో జరుగుతున్న ఈ షిప్స్ మీద జరుగుతున్న దాడులు, హోతిరబుల్స్ వాళ్ళు చేస్తున్నాయి, అలాగే లెబనన్ కి సంబంధించిన హిజ్బుల్లా, ఇలాంటి గురించి మాత్రమే అందరూ చదువుతున్నారు. బట్ దిస్ ఈస్ డిఫరెంట్ పర్స్పెక్టివ్, సో క్యాన్ బి ఆస్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ CAR 7 massacre that was recently in news happened in which state of India, which current state అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ ఏ ఒడిశా, బి జార్ఖండ్, సి బీహార్, డి మధ్యప్రదేశ్. ఎక్కడ జరిగిందండి ఇది? జార్ఖండ్ లో, ప్రస్తుత జార్ఖండ్ స్టేట్ లో జరిగింది. ప్రస్తుత జార్ఖండ్ స్టేట్ అంటే ఇంతకు ముందు ఏ స్టేట్? బీహార్. ఓకే, బీహార్. బేసికలీ దిస్ CAR 7 massacre happened on January 1st, 1948. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఇండిపెండెంట్ ఇండియాస్ జాలియన్ వాలాబాగ్ మాస్కరే. జాలియన్ వాలాబాగ్ మాస్కరే తోని దీన్ని కంపేర్ చేస్తూ ఉంటారు, ఇండిపెండెంట్ ఇండియాలో జరిగిన జాలియన్ వాలాబాగ్ మాస్కరే అని చెప్పి దీన్ని చెప్తా ఉంటారు. బేసికలీ ఈ మాస్కరేలో పోలీసులు చాలా మంది ఆదివాసీస్ ని చంపేయడం జరిగింది. ఓకే, ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే ఇది January 1st రోజు జరిగింది కాబట్టి ఇది జార్ఖండ్ లో ఇది ప్రతి ఇయర్ దీన్ని జనాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ ట్రాజెడీని గుర్తించి ఆ రోజు మౌనం పాటిస్తా ఉంటారు. ఓకే, ఇదంటే ఈ రోజు కరెంట్ అఫేర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫేర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 అకాడమీ. థ్యాంక్ యూ.